ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలైన ఉన్నత నామములో మీ అందరికీ నా శుభములు దీవెనలు తెలియజేస్తూ శక్తి సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి పవర్ టవర్ మినిస్ట్రీస్ ద్వారా మీకు నా ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాను. అందరూ కొద్దిసేపు మీ పనులన్నీ పక్కన పెట్టి టీవీ దగ్గరకు వచ్చి కుటుంబ సమేతంగా వర్తమానాన్ని వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో మనము మంచి సమరయుణ్ణి గూర్చిన అనేక విషయాలు గడిచిన వర్తమానంలో నేర్చుకున్నాం. ఈ వర్తమానంలో గడిచిన వర్తమానం అంటే లూకా సువార్త 10:30-36 వరకు మనం ధ్యానించిన వర్తమానంలో ఈ వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని విడిచి దిగజారి లోక ఆశల గుండా వెళ్ళిపోతున్నప్పుడు సాతాను చేతిలో చిక్కుకొని శ్రమల పాలైపోయాడు అని మనం చూసాం. అదే రీతిలో మనం కూడా ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసి లోక ఆశలకు మనిషి యొక్క మాయోపాయాలకు స్థలం ఇచ్చి మనము పరిశుద్ధతలో విశ్వాసములో భక్తిలో దిగజారిపోయినప్పుడు ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధతను కోల్పోయినప్పుడు సాతాను చేతిలో చిక్కుకొని శ్రమల పాలైపోతాం, వేదనల పాలైపోతాం. దానికి కారణం నీకు నువ్వే ఈ బాధ తెచ్చుకున్నావు అని యిర్మీయా గ్రంథం 2:17-19 దేవుడు ఆల్రెడీ మాట్లాడారు. అనేక సార్లు మనం శ్రమల పాలవ్వడానికి కారణం మనమే ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం, ప్రార్థించిన నిర్లక్ష్యం చేయడం, పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయడం, దైవిక సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆదివార ఆరాధనను నిర్లక్ష్యం చేయడం, ఆత్మీయంగా ఉన్నతంగా ఎదిగే అనుభవాలను నిర్లక్ష్యం చేసి లోక ఆశలకు మరలు కొల్పబడి లోక మర్యాదలకు స్థలమిచ్చి అపవాది యొక్క ఉచ్చులో మనం చిక్కుకున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే వస్త్రాలను దోచుకుంటున్నాడు. ఈ వస్త్రాలు 9 రకాలైన వస్త్రాలను మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేయబోతున్నాం. అనేకం ఉన్నాయి, కానీ 9 వస్త్రాలు ప్రాముఖ్యంగా మనము ధరించుకోవలసిన వారముగా ఉన్నాం. ఈరోజు మనము ఏ వస్త్రాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాము అంటే మొట్టమొదటిది రక్షణ వస్త్రం. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తీసం తీసుకున్నప్పుడు రక్షించబడతాడు అని రాయబడింది. అలా ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో, బాప్తీసం తీసుకున్న వారు క్రీస్తుని యేసుని వస్త్రంగా ధరించుకున్నారు అని గలతి పత్రిక 3:27 రాయబడింది. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తీసం తీసుకున్నవారు రక్షించబడుతున్నారు. ఈ రక్షించబడుతున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తును వస్త్రంగా ధరించుకుంటున్నారు. దీనిని గూర్చి యెషయా గ్రంథము 61:10 రాయబడింది, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రక్షణ అనేది ఒక వస్త్రముతో, గార్మెంట్తో పోల్చబడింది. రక్షించబడిన ప్రతి వ్యక్తి రక్షణను వస్త్రముగా ధరించి అలంకరించబడుతున్న అనుభవాన్ని చూపెడుతూ ఉంది. పాపము నుంచి, శాపము నుంచి, వ్యాధి నుంచి, అపవాది తంత్రాల్లో నుంచి విడిపించబడి, విమోచించబడి, బాప్తిజం తీసుకొని రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్న వ్యక్తి ఆ రక్షణ చేత ఏమవుతున్నాడంటే అలంకరించబడుతూ ఉన్నాడు. రక్షణ అనేది ఒక వస్త్రముతో పోల్చబడింది. కారణం ఏది అంటే ప్రతి వ్యక్తి తన శరీరాన్ని వస్త్రముతోనే ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తూ ఉన్నాడు. వస్త్రాన్ని ధరించుకోవడం ద్వారా ఆ వ్యక్తికి అందం, హోదా, ఆ వ్యక్తికి ఒక సేఫ్టీ కలుగుతూ ఉంది. వస్త్రము ఎండ దెబ్బ తగలకుండా, చలికి వణకకుండా మనల్ని ఏం చేస్తుంది అంటే సేవ్ చేస్తుంది. ఒక సేఫ్టీ గార్మెంట్ రక్షణ అనే వస్త్రం మనలను ఈ లోకం అనే యాత్రలో ఎండ దెబ్బ అంటే శ్రమలు, కష్టాలు, శోధనలు వాటి ద్వారా కలిగే ఆ దెబ్బ, ఆ వేదన కలగకుండా మనలను కాపాడుతుంది.
తర్వాత చలి వణుకు నుంచి తప్పిస్తూ వస్త్రం ఏమిస్తుందంటే మనకు సేఫ్టీని, రక్షణను ఇస్తుంది. అందుకే రక్షణ అనే అనుభవాన్ని వస్త్రంతో పోల్చి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, రక్షణను మనకు ఒక వస్త్రంగా ధరింపచేసి మనలను ఆత్మీయంగా అలంకరించి మనలను ప్రభు రాక కొరకు సిద్ధపరుస్తూ ఈ భూమి మీద మన ఆత్మీయ విశ్వాస యాత్రలో మనకు ఒక సేఫ్టీని, క్షేమాన్ని రక్షణ వస్త్రం ద్వారా దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ వస్త్రము ప్రతి విశ్వాసి ధరించుకొని ఉండి తీరాలి. ఆ వస్త్రము ద్వారా కలిగే క్షేమాన్ని, కాపుదలను, భద్రతను ప్రతి విశ్వాసి తన ఆత్మీయ యాత్రలో కలిగి కొనసాగాలి. రక్షణ అనేది దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం. ఈ రక్షణను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 2:3-4 కానీ మనం చూస్తే అక్కడ రాయబడింది, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగు తప్పించుకొనగలము అంటున్నాడు. రక్షణకు ఉన్న స్పెషాలిటీ ఏది అంటే గొప్పది, సో వాల్యుబుల్ థింగ్ మన జీవితంలో. ఇంత గొప్ప రక్షణ, పాపము నుంచి విడిపించబడి, విమోచించబడి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మడం ద్వారా ఆయన సొత్తైన బిడ్డలుగా మార్చబడి, రక్షణను వస్త్రంగా ధరించుకొని విలువైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న మనము, ఈ విలువైన ఆత్మీయ జీవితాన్ని, రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము దేవుని శిక్ష నుంచి, ఉగ్రత నుంచి కాపాడబడలేము. ఈ దినము సాతానుడు దేవుని పిల్లలను భ్రమపరుస్తూ ఉన్నాడు, మోసపరుస్తూ ఉన్నాడు. ఏదో ఒక రీతిలో దేవుని బిడ్డలను రక్షణ అనుభవంలో నుంచి బయటికి నెట్టివేసి ఆత్మీయంగా దిగజారిపోయేలా చేసి రక్షణ వస్త్రాన్ని దొంగిలించాలని దొంగ అయిన సాతానుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎవరిని మృంగుతానా అని ఇటు అటు తిరుగులాడుతూనే ఉన్నాడు. 1 పేతురు 5:7 ప్రకారం ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు మింగేయాలని. యెరూషలేమనే ఉన్నతమైన ఆత్మీయ అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేసి లోక ఆశలకు, అపవాది చూపెట్టే భ్రమలకు, లోకస్తులు చూపెట్టే అపేక్షలకు లొంగిపోయి ప్రభువును, ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని, విలువైన రక్షణ అనుభవాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా దిగజారిపోతారో వాళ్ళు శ్రమల పాలే, శోధన పాలే, తమ రక్షణ వస్త్రాన్ని కోల్పోయి వేదనకరమైన స్థితిలో విడిచిపెట్టబడతారు. ఈ దినాలు ప్రభు త్వరగా రాబోతున్నాడు అనడానికి మన ఎదుట ఎన్నో సూచనలను తీసుకొచ్చి పెడుతున్నాయి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు నీవు రక్షణ వస్త్రముతోనే ఆయన్ని ఎదుర్కోవాలి. రక్షణ అనే వస్త్రాన్ని నీవు కోల్పోతే ప్రభుని ముఖాముఖి చూడలేవు, ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కొనలేవు. ఆ సమయంలో నువ్వు ఆయన్ని ముఖాముఖిగా ఎదుర్కొనే అనుభవాన్ని కోల్పోతావు. అందుకే ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒకప్పుడు ఎంతో భక్తిగా జీవించావు, ఒకప్పుడు ఎంతో విశ్వాసంతో మాట్లాడావు,
ఒకప్పుడు ఆదివార ఆరాధన నిర్లక్ష్యం చేయలేదు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేదు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించి వాక్యాన్ని వినే అనుభవాన్ని నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఇప్పుడు రోజు రోజుకి దిగజారిపోతున్నావు, రోజు రోజుకి బలహీనమైపోతున్నావు, రోజు రోజుకి ప్రభువుకి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఆయన ఇచ్చిన విలువైన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఈ జీవితంలో దేవుడు ఉచితముగా ఇచ్చిన రక్షణ ఆశీర్వాదాన్ని మిస్ చేసుకుంటున్నావు, కోల్పోతూ ఉన్నావు. అలా కోల్పోవడానికి కారణం యెరూషలేములో ఉండాల్సిన నీవు, భక్తి జీవితంలో ఉండాల్సిన నీవు ఎరుకో అనే లోకాకర్షణలకు, శాపగ్రస్తమైన పాపపు అనుభవాలకు నీకు నువ్వే స్థలం ఇచ్చుకొని శ్రమల పాలై, వేదనల పాలై, కష్టాల పాలై, ఇబ్బందుల అప్పుల పాలై శ్రమ పడుతూ ఉన్నావు. ఒకసారి నీ జీవితంలో రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్నావా, కోల్పోయావా, రక్షణ అనుభవంలో నిలిచి ఉన్నావా, లేదా రక్షణ అనుభవాన్ని నష్టపోయావా అన్నది పరీక్ష చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అనుభవాన్ని బైబిల్ చెప్తుంది మనము కొనసాగించాలి అని. ఫిలిప్పీ పత్రిక 2:12 చూస్తే, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీ ఎదుట లేనప్పుడు కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను మీరు కొనసాగించాలి అని అపొస్తలుడైన పౌలు ద్వారా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. ఒకసారి మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తీసం తీసుకొని రక్షణ అనే ఉన్నతమైన అనుభవంలోనికి, యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత నీవు ఆ రక్షణ అనే అనుభవాన్ని మిస్ చేసుకొని యెరూషలేములోనికి దిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ దీవెనలు, అభిషేకం, కృపను, క్షేమాన్ని నువ్వు కోల్పోయి కష్టాల పాలైపోతావు. అయితే అలా కోల్పోకుండా ఏం చేయమని బైబిల్ చెప్తుంది అంటే, ఒకసారి రక్షించబడిన నీవు ఆ రక్షణ అనుభవాన్ని భయముతో వణుకుతో ఏం చెయ్యాలి అంటే, ప్రభు వచ్చేంత వరకు కొనసాగించాలి, కొనసాగించాలి. నీవు పొందిన రక్షణ అనుభవాన్ని నీవు కొనసాగించాలి, కోల్పోకూడదు, నష్టపోకూడదు, రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. రక్షణ అనే శ్రేష్టమైన అనుభవాన్ని నీవు కాపాడుకొని కొనసాగాలి అంటే నీకేముండాలంటే, ఆత్మీయ జీవితంలో భయము ఉండాలి. అయ్యో ఈ రక్షణ అనుభవాన్ని కోల్పోతానేమో అని వణుకుతూ ఆ గొప్ప రక్షణను నీ అనుదిన జీవితంలో కొనసాగించాలి. ఒకసారి మారు మనసు పొంది రక్షించబడిన నీవు అనుదినము ఆ రక్షణ అనుభవాన్ని కాపాడుకుంటూ కొనసాగాలి. ప్రతిరోజు రక్షణ అనుభవాన్ని నువ్వు కాపాడుకొని కొనసాగాలి అంటే, ఏ దినానికి ఆ దినము పాపములో పడకుండా, శాపగ్రస్తమైన జీవితానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి విశ్వాసాలను కొనసాగిస్తూ వాక్య ప్రకారము నీ ఆత్మీయ జీవితములో రక్షణ అనుభవాన్ని భయముతో వణుకుతో ప్రభు వచ్చేంత వరకు నువ్వు కొనసాగించాలి. అలా కొనసాగిస్తూ ఆయన రాక కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తూ కనిపెడుతున్నారో వారందరి రక్షణ నిమిత్తం యేసు తిరిగి రాబోతూ ఉన్నాడు అని హెబ్రీ పత్రిక 9:27-28 వచనాల్లో రాయబడింది. ఆయన మరల రాబోతూ ఉన్నాడు. రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తున్న వారిని సంపూర్ణ రక్షణలోనికి నడిపించడానికి ఆ సంపూర్ణ రక్షణే ఎత్తబడ్డం, పరలోకాన్ని స్వతంత్రించుకోవడం, ప్రభు అయిన యేసుతో యుగ యుగాలు శ్రేష్టమైన ఆ నిత్యత్వములో, నిత్య మహిమలో ఆయనతో కూడా జీవించే అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకొని కొనసాగించే వారి కొరకు ఆయన వచ్చి ఆ రక్షణ అనుభవానికి సంపూర్ణతను తీసుకొని వస్తూ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆయన మనలను తనతో ఉండే శ్రేష్టమైన అనుభవానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి
ఈ గొప్ప రక్షణను నువ్వు కలిగి కొనసాగించడానికి నీ జీవితంలో నీకు సహాయం చేయగలిగిన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యం, ప్రార్థనా జీవితం, దైవిక సహవాసం, పరిశుద్ధత, భక్తి, విశ్వాసం నువ్వు కలిగి కొనసాగినప్పుడు ఆ సంపూర్ణమైన రక్షణ అనే శ్రేష్టమైన అనుభవంలోనికి, నిత్యత్వములో యుగయుగాలు ప్రభుత్వం ఉండే శ్రేష్టమైన ఆ ఆశీర్వాదములోనికి ఆయనే నిన్ను సిద్ధపరిచి నడిపిస్తాడు, ఆయనే నిన్ను బలపరిచి కాపాడతాడు. ఒకవేళ నీ జీవితంలో రక్షణ వస్త్రాన్ని, రక్షణ అనుభవాన్ని కోల్పోయావేమో, నువ్వు ఏమాత్రం కలవరపడవద్దు. నువ్వేమాత్రము కూడా నిన్ను నీవు దూషించుకొని ప్రభువుకి దూరం కావద్దు. ప్రభు దగ్గరికి రా. ఆయన ఎదుట నీ పాపాన్ని, నీ బలహీనతను, నీ తొట్రుపాటును యథార్థంగా ఒప్పుకో. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టు, ఎందుకంటే అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే చాలదు, విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలా నీ పాపాన్ని, నీ ఆత్మీయ బలహీనతలను, నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ తొట్రుపాటుకు గురయ్యావో, ఎక్కడ దేవుడికి ఇష్టము లేని ఆత్మ సంబంధముగా నిన్ను దిగజార్చే అనుభవములోనికి పడిపోయి అపవాదికి చోటిచ్చి రక్షణ వస్త్రాన్ని ఒకవేళ కోల్పోయావేమో, ప్రభు దగ్గరికి రా, క్షమాపణ అడుగు. ఆయన మరలా నిన్ను రక్షణతో అలంకరించి, రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి నిన్ను తన సొత్తైన బిడ్డగా నిలబెట్టుకుంటాడు. ప్రభు రాకడ పర్యంతం నిన్ను కాపాడడానికి ఆయన తన వాక్యాన్ని ఉపదేశిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను అలంకరించి తన రాక కొరకు సిద్ధపరచుకొని నిన్ను ఆయన బలపరచబోతూ ఉన్నాడు. ఆయన జాలిగల దేవుడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరచి మనలను అనుదిన రక్షణ జీవితాన్ని కొనసాగించుటకు మనకు సహకరించే సాధనంగా ఉంది. ఈ వర్తమానం వింటున్న మీరు మీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోండి. నెక్స్ట్ మనము నీతి అనే వస్త్రాన్ని గూర్చి వచ్చే ఎపిసోడ్లో మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ ఎపిసోడ్స్ని మీరు మిస్ అవ్వకుండా క్రమంగా చూడండి, వినండి. ఆత్మీయంగా ఎదగడానికి మీకు ఎంతగానో ఈ వర్తమానాలు ఉపయోగించబడతాయి. ఈ సమయంలో నేను మీ క్షేమము కొరకు, విడుదల కొరకు, మీరు కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని తిరిగి దేవుడు మీకు అనుగ్రహించి దీవించడం కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ మీరున్న స్థలంలో మోకరించండి, తలను వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడ్డ ఈ మంచి దినాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే తమ రక్షణ వస్త్రాన్ని కలిగి కొనసాగుతున్నారో వారిని బట్టి నీకు స్తోత్రం. ఎంతమంది అయితే దాన్ని కోల్పోయి కష్టాలలో అపవాది చేతిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారో వారందరికీ విడుదలని ఇచ్చి తమ రక్షణ వస్త్రాన్ని తిరిగి ధరించుకోవడానికి వారికి ఒక అవకాశం ఇచ్చి వారిని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాను. వారు కోల్పోయిన రక్షణ ఆశీర్వాదాన్ని తిరిగి వారికి అనుగ్రహించి బలపరచండి. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారికి దైవిక భయాన్ని పుట్టించి, భయముతో వణుకుతో తమ సొంత రక్షణను అనుదినము కాపాడుకోవడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని మెలకువను ఇచ్చి తామున్న స్థితిని గమనించి నీతో అనుదినము నడిచి నీ అందు భయభక్తులతో కొనసాగి తమ సొంత రక్షణను కాపాడుకోవడానికి నీవు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆ శ్రేష్టమైన మహిమలో, నిత్యత్వంలో ప్రవేశించడానికి ఒక సిద్ధపాటును ఈ వర్తమానం వినేకీభవించి ప్రార్థనలో కనిపెడుతున్న అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రభో వీరిలో ఎవరు రోగులుగా ఉన్నారో వారిని యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. బంధించబడిన వారికి యేసు నామములో విడుదలని ఇవ్వండి. ప్రభో పడిపోయిన వారిని యేసు నామములో లేవనెత్తండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి, కృపతో నింపండి. యేసు నామములో వీరిని బలపరచండి, యేసు నామములో వీరికి విడుదలని ఇవ్వండి, వీరి కుటుంబాలకు రక్షణ దయచేయండి, వీరి ఇంటిలో రక్షణ లేని వారికి
రక్షణను అనుగ్రహించి వస్త్రముగా ధరింప చేసి అలంకరింప చేయండి. ఈ నప్పుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. శ్రమల పాలైన వీరిని శ్రమల శోధనల నుంచి బయటకు తీసుకొని రండి. సొంత గృహం లేని వారికి సొంత గృహం ఇవ్వండి, సొంత వెహికల్ లేని వారికి సొంత వెహికల్ ఇవ్వండి. ఆత్మీయంగా బలహీనమైన వారిని ఆత్మీయంగా తిరిగి స్ట్రెంగ్తన్ చేసి లేవనెత్తి నిలబెట్టండి. నామాన్ని మహిమపరిచే సాధనాలుగా వీరిని తీర్చిదిద్దండి. ప్రభా, వీరి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలగ చేయండి. నీ గొప్ప రక్షణ ఆనందాన్ని వీరు అనుభవించడానికి కృపనివ్వండి. సాక్షులుగా నిలబెట్టండి. వీరి ప్రార్థనలకు జవాబిచ్చి వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. వీరి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. వివాహాలు కాని వారు వివాహాల చేత దీవించబడాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. బిజినెస్ చేస్తున్న వారిని వారి బిజినెస్ను ఆశీర్వదించి సమృద్ధిలోకి నడపండి. బిజినెస్లో నష్టపోయిన వారిని తిరిగి తండ్రి ఆశీర్వాదం సమృద్ధి అనే అనుభవంలోనికి తిరిగి తోడ్కొని రండి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి జాబ్లో ప్రమోషన్స్ ఇవ్వండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భాలు యేసునామములో తెరిచి సంతాన భాగ్యం ఇచ్చి దీవించండి. ప్రభువా, నీ బిడ్డలను పేరున ఆశీర్వదించండి. సహోదరి రేవతి, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు బలహీనమైన ప్రతి స్థితి నుంచి నిన్ను లేవనెత్తి బలపరుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడు శ్రీనివాస్, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్న అనుభవంలో ఉన్నట్టు ప్రభు చూపెడుతూ ఉన్నాడు. నీ రక్షణ అనుభవాన్ని కాపాడుకో. ఎక్కడ తప్పటడుగులు వేశావో వాటిని ప్రభు వాక్యపు వెలుగులో సరిచేసుకోమని పరిశుద్ధాత్మ నిన్ను ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరుడు శ్రీనివాస్, దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతూ నిన్ను ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు టీవీకి ఎదురుకుండా కూర్చొని నా మాటలు వింటున్నావు. ప్రభు హస్తం నీపై చాపబడ్డు నేను చూస్తున్నాను. ఇప్పుడే దైవిక స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదాన్ని, కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి పొందుకోయేస్తున్నామములో అద్భుతం చెయ్యండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా బలపరిచారు, మీకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి వీరిని దీవించమని నీ ఆత్మ నడిపింపుకు అప్పగిస్తూ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ పేరేంటి? యేసుప్రభ. యేసుప్రభ. ఎవరు? సూరంపల్లి. సూరంపల్లి. ఈ రాత్రి కోడికలో ఏం జరిగింది మీకు? నిన్న నుంచి బాగా ఒక 5-6 సంవత్సరాలు బట్టి బాగా నొప్పిగా ఉంది. ఎక్కడ నొప్పి? ఛాతీలో నొప్పి. చూడండి, దేవుడు ముందే చెప్పాడు ఛాతీలో గుండెల భాగంలో నొప్పితో ఉన్నవారు కొంతమంది ఉన్నారని. ఆమె 2 సంవత్సరాల నుంచి ఛాతీ నొప్పితో, గుండె నొప్పితో బాధపడుతుందంటే విన్నాం. అయితే నిన్న కూడా బాగా నొప్పిగా ఉంది. రెండు కూడా బాగా దొరదారు. కాసేపు కూడా మాట్లాడలేను, కాసేపు మాట్లాడే కాసేపు మాట్లాడలేకపోతాను. ఎవరితో గట్టిగా మాట్లాడలేను, కొంచెం దొరదరగా ఉండి మాట్లాడలేకపోతున్నాను. మరి నా అమ్మగారు పేరు పెట్టి పిలిచారు. మరి నా గుండె చేతి నొప్పిని మరి దేవుడు నొప్పినాను. మరి మీకు అందరికి నా వందనాలు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా? తగ్గిపోయిందమ్మా. గట్టిగా ఊపిరి పీల్చమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. తగ్గింది. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచారు? ఏ దేవుడు? యేసుప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకు స్తోత్రం చెబుదాం. 2 సంవత్సరాలుగా ఛాతి నొప్పితో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నొప్పి ఉండి చాలా బాగా ఉందంట. దేవుడు ఈమెను స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన యేసుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పేరు జ్యోత్స్న. నేను వెలగపూర్ నుంచి వచ్చాను. నేను 2 సంవత్సరాల క్రితం నుంచి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉన్నాను. అయితే అది మైగ్రేన్ తలనొప్పి అని తెలియదు, కానీ మామూలు తలనొప్పి అనుకుని టాబ్లెట్స్ వేసుకుంటా ఉండేదాన్ని. అయితే లాస్ట్ ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు మైగ్రేన్ అటాక్ అయిందమ్మా, స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా అంటే కొంచెం రిలీఫ్ అయింది, కానీ మళ్ళా వస్తూ ఉండేది. అయితే ఈరోజు మంగళగిరిలో స్త్రీల కూడిక ఉందని తిమ్మతి గారి గురించి మేము విన్నప్పుడు వెలగపూర్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సిస్టర్ జన్నీ బ్యూలా గారు పరిశుద్ధాత్మతో నింపబడి మైగ్రాన్ తలనొప్పితో ఉన్న వారే బాధపడుతున్నారని చెప్పేసి చేతులు ఎత్తమంటే నేను కూడా ఎత్తి ఉన్నాను. అయితే సిస్టర్ జన్నీ బ్యూలా గారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు పరిశుద్ధాత్మతో నన్ను తాకి సంపూర్ణ స్వస్థతను నాకు కలిగించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సిస్టర్ కి నా వందనాలు. ఈ సాక్ష్యం ఇందాం. అమ్మా, మీ పేరేంటి?
ఏం పేరు? రూత్. రూత్, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఏం చెప్పారు? అత్తల్లో పేను కాళ్ళు నొప్పులు బాగున్నాయి అన్నారు. కూర్చుంటే కాసే కాళ్ళని తిమ్మిర్లు ఎక్కిపోదు. మరి దాని నుంచి కొంచెం పర్లేదు, మీరు ప్రార్థన చేసే పడితే కాళ్ళు నొప్పి తల నొప్పి తగ్గిపోయింది. ఎంత కాలం నుంచి కాళ్ళు నొప్పి తలపోటు? తలనొప్పి వచ్చి 8 రోజుల నుంచి ఉందమ్మా, 2 సంవత్సరాల నుంచి. కాళ్ళ నొప్పి, మత్తి నొప్పి? కాళ్ళ నొప్పి కూడా అంటే వంగి మేము పనికి వెళ్తాం, వంగితే చాలు ఈ తొంటి ఎంత నొప్పి వచ్చేసింది. ఒకసారి ఇప్పుడు వంగు, వంగు మళ్ళీ. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉందా నొప్పి? లేదు. పూర్తిగా స్వస్థత వచ్చిందా? చెప్పండి, గట్టి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమని రూతు అని పేరు పెట్టి పిలిచాడు. ఈ కుటుంబంలో కొన్ని సమస్యలతో నువ్వు ఉన్నావు, కొన్ని ఇబ్బందులతో చాలా కాలం నుంచి కుమిలిపోతున్నావు. దేవుడు ఈ రాత్రి పరిపూర్ణమైన స్వస్థతను ఇవ్వబోతున్నాడు. నీ సమస్యలకు ఆయన పరిష్కారాన్ని చూపెడుతున్నాడు. ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ కుటుంబంలో చాలా గలిబిలి జరుగుతుంది, సమాధానం లేకుండా ఉన్నారు. దేవుడు ఈ రాత్రి పూర్తి విడుదలనిచ్చి మీ కుటుంబంలో నెమ్మదినివ్వబోతున్నాడు, పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆర్థికంగా ఆయన మిమ్మల్ని లేవనెత్తుతానంటున్నాడు. ఏ సున్నామములు పారి.